वेलकम टू सुमन टीवी नेनु मी विजय नेल्लूर जिल्लालो जरुगुतुन्नटुवंटि प्रस्तुत राजकीय परिणामालु राबोयेटुवंटि भविष्यत्तुलो अनेक मलुपुलकु दारितीबोतुन्नायि ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ అప్డేట్ మాత్రం రాబోయేటువంటి రోజుల్లో మాత్రం ఒక పెను మార్పులు జరగడానికి నాంది పలుకుతున్నాయని మనం చెప్పవచ్చు ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఆత్మకూరులో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఉప ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డికు రెండవ కుమారుడు దివంగత మంత్రి ఆయన చనిపోయిన తర్వాత గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా అయితే విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేటువంటి సమయంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కీలక నాయకులందరూ కూడా ఈ నామినేషన్ ఘట్టంలో పాల్గొనడం జరిగింది అయితే కొందరు నేతలు మాత్రం ఈ నామినేషన్ కార్యక్రమానికి గైర్హాజరవడం అదే విధంగా ఇటీవల జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు కూడా అటు మేకపాటి ఆను ఈ రెండు కుటుంబాల మధ్య రాబోయేటువంటి ఎన్నికల్లో అంటే 2024 లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో అటు మేకపాటి అదే విధంగా ఆను ఫ్యామిలీల మధ్య పోటీ ఉండబోతుందా అనేటువంటి చర్చ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల అటు ఉప ఎన్నికలు జరిగేటువంటి సమయంలో ఆనో రామనారాయణ రెడ్డి వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆనో రామనారాయణ రెడ్డి కుమార్తె ఆయన రాజకీయ వారసురాలుగా చెప్తున్నటువంటి ఆనం కైవల్యారెడ్డి అటు ఒంగోలులో జరుగుతున్నటువంటి టీడీపీ మహానాడులో ఆమె నేరుగా అక్కడ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేతగా ఉన్నటువంటి లోకేష్ ను కలవడం ఆ తర్వాత ఆమె ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా జరగడం ఆమె ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టికెట్ ను కూడా కోరుతున్నట్టుగా ఒక ప్రచారం అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో జరుగుతుంది అయితే అదే విధంగా ప్రస్తుతం అటు ఆత్మకూరులో ఆనం కుటుంబానికి సంబంధించినటువంటి వారు రాబోయేటువంటి రోజుల్లో పోటీ చేస్తారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సమయంలోనే పెద్ద ఎత్తున మొన్న జరిగినటువంటి ఏదైతే విక్రమ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో వైసీపీకి సంబంధించినటువంటి జిల్లా నాయకులు అందరూ కూడా సమిష్టిగా అక్కడికి వెళ్లి ఒక క్లియర్ కట్ గా ఒక మెసేజ్ ఇచ్చి అక్కడ నామినేషన్ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ రామనారాయణ రెడ్డి అదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఆయన వెంకటగిరి నియోజకవర్గంలో గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఉండడంతో ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు అనేటువంటి మాటను బయటకు చెప్తున్నప్పటికీ లోలోన మాత్రం ఆనం కుటుంబం వేసేటువంటి పొలిటికల్ స్టెప్ ఏదైతే ఉందో రాబోయేటువంటి రోజులకు వారు ముందుగానే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అందులో భాగంగానే రామనారాయణ రెడ్డి ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారా అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది లేదంటే మేకపాటి కుటుంబీకులే కావాలనే రామనారాయణ రెడ్డిని అదేవిధంగా ఆనం కుటుంబీకుల్ని ఈ కార్యక్రమానికి పిలవలేదా అనేటువంటి ఒక చర్చ కూడా మరోవైపు సాగుతుంది ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు కుటుంబాలు నేరుగా పోటీకి దిగబోతున్నాయనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆనం కుటుంబం కానీ అదేవిధంగా మేకపాటి కుటుంబం కానీ నేరుగా రాజకీయాల్లో తలపడినటువంటి పరిస్థితులు లేవు గతంలో ఈ రెండు కుటుంబాలు కూడా కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘకాలం కలిసి ఉండడం అదేవిధంగా అనేక రాజకీయ పదవులను కూడా ఈ రెండు కుటుంబాలు నెల్లూరు జిల్లా నుంచి కూడా వీరు ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం వైసీపీలో ఇప్పుడు మేకపాటి కుటుంబం కొనసాగుతూ ఉండగా అదేవిధంగా ఆనం కుటుంబం కూడా వైసీపీలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఆనం కుమార్తెగా ఉన్నటువంటి ఆనం కైవల్యారెడ్డి టీడీపీ లీడర్లను కలవడం అదేవిధంగా లోకేష్ ని కలవడం అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఆనం ఫ్యామిలీ ఎటువైపు ఏ పొలిటికల్ స్టెప్ తీసుకుంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు ఆనం కుటుంబానికి సంబంధించినటువంటి జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆనం అరుణమ్మ అదేవిధంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి వీరు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు కానీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆనం అరుణమ్మకు సంబంధించినటువంటి కుమారుడుగా ఉన్నటువంటి ఎవరైతే ఆనం కార్తికేయ రెడ్డి మాత్రం నేరుగా ఈ కార్యక్రమానికి వెళ్లి తమ మద్దతును ప్రకటించినటువంటి విషయం మనకు చూడవచ్చు అయితే నెల్లూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఆనం కుటుంబం అదేవిధంగా మేకపాటి కుటుంబం రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అంటే 2024 జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రెండు కుటుంబాలు నేరుగా తలపడేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయనేటువంటి చర్చ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్లో మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పవచ్చు అయితే రాబోయేటువంటి పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి అనేటువంటి ఒక వాతావరణం మాత్రం మొత్తం అటు రెండు పార్టీల్లోనూ కూడా నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఈ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి అనుచర గణం అంతా కూడా పరిశీలిస్తుందని మనం క్లియర్ కట్ గా చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి